వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నా పేరు అనిల్. పట్టణంలోని పార్లమెంట్ జిల్లా కార్యాలయం మరియు శాసనసభ్యులు వారి కార్యాలయంలో శాసనసభ్యులు గుడివాడ అమరనాథ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మరియు అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బిషెట్టి సత్యవతి, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ పాల్గొని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మరియు అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బిషెట్టి సత్యవతి పాల్గొని పార్టీ కార్యాలయం నందు పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలను ఘనంగా నివాళులర్పించారు. అతిథుల చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో 82వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మందపాటి సునీత గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు అనకాపల్లి పార్లమెంటు కార్యాలయం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే అనకాపల్లి నియోజకవర్గ నాయకత్వం అంతా కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం, 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈ 11 సంవత్సరాల్లో ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఎంతో పండుగలాగా, ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకున్న మా కుటుంబ పండుగ ఈరోజు. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గారు దాడి వీరభద్రరావు గారు, తంత్రి కుమార్ గారు అందరూ కూడా ఈరోజు కార్యక్రమం ఆచరించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని వడమ తిప్పని నాయకుడిగా